ఫైవ్ వ్యూవర్స్ రాన్ రస్టిక్ మూవీగా నాని కంప్లీట్ గా డిఫరెంట్ షేడ్స్ లో ప్రెజెంట్ చేస్తూ భారీ హైప్ తో పాన్ ఇండియా మూవీగా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చేసింది దసరా తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో నైన్టీస్ లో జరిగే విలేజ్ డ్రామా ఇది నాని కీర్తి సురేష్ దీక్షిత్ శెట్టి చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ నాని కీర్తి సురేష్ ని లవ్ చేస్తుంటాడు కానీ ఆమె దీక్షిత్ ని లవ్ చేస్తుంటుంది ఇదిలా ఉంటే ఆ విలేజ్ లో ఒక విలన్ వల్ల అక్కడి పాలిటిక్స్ వల్ల నాని జీవితంలో కొన్ని షాకింగ్ ట్విస్ట్లు చోటు చేసుకుంటాయి ఏంటవి నాని వాటిని ఫేస్ చేయడానికి ఏం చేశాడు తన లవ్ ని దక్కించుకున్నాడా లేక తన ఫ్రెండ్ లవ్ ని గెలిపించాడా అనేది తెరపై చూడాల్సిందే తెలంగాణ రూరల్ ప్రాంతం అక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆ విలేజ్ లో రాజకీయాలు ఆ ప్రాంతం ఆచారాలు అక్కడి పరిస్థితులు ఇలా ఒక రా అండ్ రస్టిక్ మూవీకి కావలసిన సెటప్ అంతా కుదిరింది దసరా మూవీకి ఫస్ట్ ఆఫ్ అంతా సరదాగా లవ్ అండ్ ఫ్రెండ్షిప్ సీన్స్ తో ఊరి పాలిటిక్స్ తో ఎంగేజ్ చేస్తూ వెళ్లిపోతుంది ఒక్కసారిగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు సినిమా గ్రాఫ్ స్కై లెవెల్ కి చేరిపోయి సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచేస్తుంది ఇంటర్వెల్ సీన్ కి మీరు గ్యారంటీ గా కొన్ని సెకండ్ల పాటు స్టన్ అయిపోతారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా సెకండ్ హాఫ్ ఒక ట్విస్ట్ తో ఇంట్రెస్టింగ్ గా ఉందనిపించేలోపు తర్వాత జరగబోయే కథ ఏంటో మనం క్రెడిట్ చేయొచ్చు అందుకే అక్కడి నుండి సినిమా కాస్త బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ అరాచకం క్లైమాక్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సూపర్ ఫస్ట్ ఆఫ్ తో సాగే లవ్ ఫ్రెండ్షిప్ అండ్ రివేంజ్ డ్రామా దసరా తన మొదటి మూవీకే ఇలాంటి బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలకి హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ పల్లెల్లో వ్యవహారాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించారాయన రంగస్థలం పుష్ప సినిమాలు చూసిన మనకు దసరా ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాంటి మూవీస్ కి ఉండే కంప్లైంట్ ఏంటంటే సినిమా స్లోగా ఉంది అని ఇది చాలా కామన్ కథలో పెద్దగా విషయం లేదు కానీ మూవీ స్టార్టింగ్ నుండి పాత్రల్ని పరిచయం చేస్తూ స్టోరీని బిల్డ్ చేస్తూ ఇంటర్వెల్ దగ్గర తన టాలెంట్ ఏంటో గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు ఇంత రస్టిక్ సబ్జెక్ట్ ని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయటం అంత ఈజీ ఏం కాదు కానీ శ్రీకాంత్ మొదటి మూవీతోనే తన మార్క్ చూపించాడు అక్కడక్కడా బోర్ కొట్టించిన టోటల్ గా గుడ్ స్క్రీన్ ప్లే అందించాడు డైలాగ్స్ కూడా బాగున్నాయి కొన్ని కొత్తగా ఉన్నాయి తర్వాత మాట్లాడుకోవాల్సింది డివోపి గురించి ఆ విజువల్స్ కలర్ గ్రేడింగ్ లైటింగ్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరింది చాలా సీన్స్ ని వేరే లెవెల్లోకి తీసుకెళ్లింది సాంగ్స్ వరకు రెండు బాగున్నాయి ఎడిటింగ్ నీట్ గా ఉంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని తెరపై రిచ్ గా కనబడ్డాయి నాని కెరీర్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా చూసిన నాని ఇందులో రఫ్ అండ్ రగెడ్ గెటప్ ఆ యాక్టింగ్ చూసి సర్ప్రైజ్ అవుతాం ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ లో నాని నటవిశ్వరూపం చూడొచ్చు తనకు బాగా అలవాటైన కామెడీ అండ్ ఎమోషన్స్ ని పండించాడు నాని కీర్తి సురేష్ కూడా తన మేకోవర్ అండ్ యాక్టింగ్ తో అలరిస్తుంది కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కూడా ఆకట్టుకుంటాడు విలన్ గా చేసిన మలయాళం యాక్టర్ షైన్ చాకో ఉన్నంతలో బానే చేశాడు కానీ ఇంకా ఎవరైనా పవర్ఫుల్ యాక్టర్ అయితే బాగుండు అనిపిస్తుంది సాయి కుమార్ ఝాన్సీ తన పాత్రలకు తగ్గట్టు న్యాయం చేస్తే సముద్ర ఖాని పాత్రకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది నాని విజువల్స్ కొత్త బ్యాక్ డ్రాప్ ఇంటోవల్ అండ్ క్లైమాక్స్ బీజిఎం ప్లస్ పాయింట్స్ కాగా బోర్ కొట్టే సీన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వైలెంట్ సీన్స్ మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి కొత్త తరహా విజువల్ ట్రీట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా దసరాన్ని చూసేయండి బాక్సాఫీస్ పరంగా మాత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అవుతుంది మిగతా భాషలకు కూడా కనెక్ట్ అయితే స్కై ఈజ్ ద లిమిట్ ఫైనలీ మా స్కై డ్రీమ్ రేటింగ్ త్రీ పాయింట్ అవుట్ ఆఫ్ ఫైవ్